హలో అండి నమస్తే వెల్కమ్ టు అమృతపాకం అమృతపాకంలో ఈరోజు బేబీ వెయిట్ గెయినింగ్ ఫుడ్ గురించి తెలుసుకుందాం ఈ రెసిపీ చాలా చాలా హెల్తీగా ఉంటుంది అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ మీరు కూడా మీ పిల్లలకి ఈ రెసిపీని చేసి పెట్టండి వాళ్ళు చక్కగా ఎదుగుతారు ఓకే అండి రెసిపీ ఏంటో చూసేయండి మరి ముందుగా ఒక యాపిల్ని తీసుకొని దీన్ని పీల్ చేసుకోవాలి డైరెక్ట్గా ఎప్పుడు బాయిల్ చేసైనా లేదంటే స్టీమ్ చేసైనా డైరెక్ట్గా ఇచ్చేటప్పుడు కూడా మీరు ఈ విధంగా పీల్ తీసి మాత్రమే ఇవ్వాలి డైరెక్ట్గా ఇవ్వకూడదు ఓకే అండి దీన్ని ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మీరు యాపిల్ని ఉడికించుకోవాలనుకుంటే వాటర్ వేసి ఉడికించవచ్చు లేదు స్టీమ్ చేసుకోవాలనుకుంటే స్టీమ్ చేసైనా తీసుకోవచ్చండి నేను ఇక్కడ వాటర్ని వేసి నేను కుక్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకున్న వాటిలో వన్ కప్ వరకు వాటర్ పడతాయి సో ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి అండ్ యాపిల్స్కి పైన వ్యాక్స్ పూస్తారు చాలా రోజులు స్టోర్ ఉండడం కోసం సో అది అంత హెల్దీ కాదు కాబట్టి పిల్లలకి ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అండ్ ఇప్పుడు మధ్య మధ్యలో ఇలా కదుపుకుంటూ వీటిని కుక్ చేసుకోవాలి లేదంటే కింద కలర్ వచ్చేస్తాయి ఓకే అండి సో ఈ విధంగా మొత్తం అంతా కుక్ అయిపోయిన తర్వాత అది స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారినివ్వండి ఇప్పుడు ఒక బనానా తీసుకోండి ఓకే అండి దీన్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి అండ్ మీకు ఒక డౌట్ రావచ్చు ఇది ఎలా పెట్టాలి పిల్లలకి ఎన్నిసార్లు పెట్టాలి అనేసి ఇది డైలీ మనము పిల్లలకి ఇవ్వచ్చండి అండ్ ఇంకొకటి ఏంటంటే మార్నింగ్ కానీ లేదంటే ఈవినింగ్ కానీ వన్స్ ట్రై చేయండి ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది ఓకే అండి ఇప్పుడు బనానా పీసెస్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గీని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే నానబెట్టుకున్న త్రీ బాదంని కూడా తీసుకొని వీటిపైన స్కిన్ తీసేసి ఇలాగే యాడ్ చేసేసుకోవాలి ఓకే అండి దీంట్లో వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా వెయిట్ గెయిన్ అవ్వడానికి అండ్ బేబీ బలంగా తయారవ్వడానికి చాలా చాలా హెల్ప్ అవుతాయి సో ఈ ఫుడ్ అయితే ఖచ్చితంగా ఇవ్వడానికి ట్రై చేయండి ఓకే అండి ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్నాం కదా అలాగే వాటర్తో సహా మొత్తం అంతా కూడా దీంట్లో వేసేసుకోండి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి ఓకే అండి చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి మీరు ఒకవేళ యాపిల్ని అలాగే వేసినట్లయితే చిన్న చిన్న పీసెస్గా కట్ అయిపోయి బేబీకి గొంతులో తట్టే ఛాన్స్ ఉంటుంది సో కేర్ఫుల్గా చేసుకోండి సో ఇదన్నమాట ఈరోజు రెసిపీ అండ్ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో అండ్ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో